హెల్త్ భూమి ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, కంటికి కనిపించని వైరస్ కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది. పేద ధనిక, కులం మతం, రాజు బంటు తేడా లేకుండా అందరినీ పట్టిపీడిస్తుంది ఈ మహమ్మారి. ఎంతగా అంటే బ్రిటన్ రాజు నుంచి ముక్కు పచ్చలారని పసిపెట్టే వరకు, అగ్రరాజ్యం అమెరికా నుంచి అతి సామాన్య దేశం వరకు గడగడలాడిస్తుంది కరోనా వైరస్. ఈ వైరస్కు మందు లేదు. ముందు నివారణ ఒకటే పరిష్కార మార్గం. వ్యాక్సిన్ను కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అవి ఎప్పటి వరకు ఫలితాలు ఇస్తారో తెలియదు. నిజానికి వైరస్లన్నీ పరాన్నజీవులే. మనిషి శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత కణాలన్నింటినీ నిర్వీర్యం చేసి వాటి స్థానంలో తన కణాలని అభివృద్ధి చేసుకుంటాయి. ఒక్కొక్కటిగా తన కణాల సంఖ్యను పెంచుకుంటూ పోతాయి. కరోనా వైరస్ యాంగిటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 అంటే S2 అనే హార్మోన్ చుట్టూ ప్రోటీన్ మాదిరిగా సన్నని పొరని ఏర్పాటు చేసుకొని దాని గోడల ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి. వైరస్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో కణాల వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి తన కణాల ప్రత్యుత్పత్తి వ్యవస్థని మెరుగుపరుచుకుంటుంది. డూప్లికేట్ కణాలని అభివృద్ధి చేసుకుంటుంది. దీంతో ఆశ్రిత కణం బద్దలైపోయి మనిషిలోని రోగ నిరోధక శక్తి క్రమంగా నశించిపోతుంది. కరోనా వైరస్ S2 మందులు వాడే డయాబెటిక్ బీపీ పేషెంట్లపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ మందులు వాడే వారిలో ఎక్కువగా వృద్ధులు ఉంటారు. వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల త్వరగా అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా వైరస్ శరీరంలోకి ఎంటర్ కాగానే సహజంగానే రోగ నిరోధక శక్తి ఫైటింగ్ కోసం యాంటీబాడీస్ని రెడీ చేస్తుంది. కానీ కరోనా వైరస్ విషయంలో ఇది విఫలమవుతుంది. కరోనా వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా దగ్గినా వాటి తుంపర్లు ఎదుటి వ్యక్తిని చేరడం వల్ల శ్వాస నాళాల ద్వారా అవి లోపలికి ప్రవేశించి వైరస్ విస్తరణకు కారణమవుతాయి. అందుకే రోజుకు మన చేతుల్ని 15 సార్లు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన చేతి గోళ్ళలో కూడా వైరస్ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గోళ్ళను కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా చాలా తక్కువగా ఉంటే కట్ చేసుకోవాలి. ఈ వైరస్ ఎక్కువగా వెలుతురు లేనటువంటి ప్రదేశాల్లో త్వరగా విస్తరించే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ బట్టల పైన 3 గంటలు, రాగిపైన 4 గంటలు, చెక్క పైన 4 గంటలు, లోహాలపైన 42 గంటలు, అలాగే ప్లాస్టిక్ వస్తువులపైన 72 గంటల పాటు నిర్వీర్యం కాకుండా ఉంటుంది. అందుకే మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన చుట్టూ పరిసరాలతో పాటుగా మన ఇంటి వాతావరణం కూడా పరిశుభ్రత పాటించాలి. దీంతోపాటు మనలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి, మనలో మంచి బ్యాక్టీరియా అంటే పాజిటివ్ బ్యాక్టీరియా డెవలప్ కావడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మన గవర్నమెంట్, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి లాక్డౌన్ని ఖచ్చితంగా పాటిద్దాం. అందరం ఇంట్లోనే ఉందాం. ఏదైనా అత్యవసర పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు, అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటిద్దాం. సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు తలుపులు, తాళాలు, నట్లు, కీబోర్డులు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువునైనా, అది పేపర్ కావచ్చు, పాల ప్యాకెట్ కావచ్చు, ఏదైనా వస్తువు తాకినప్పుడు వెంటనే ముఖాన్ని పట్టుకోకుండా మీ చేతుల్ని 20 సెకండ్ల పాటు సబ్బుతో శుభ్రం చేసుకొని డాక్టర్లు సూచించినటువంటి ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే దాదాపు ఈ వైరస్ నివారణకు కంట్రోల్ చేయడంలో మనందరం భాగస్వాములు అయినట్టే లెక్క. కరోనా వైరస్ ఏ దేశం కుట్ర, దీని వ్యాప్తికి కారణమెవరు, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.